పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఏ క్యారెక్టర్ ఉంటే ఆ పశువు పాల దిగుబడిని ఇస్తుంది చూద్దాం. పొదుగు హాక్ కన్నా బాగా నీరకు ఉన్నట్లయితే ఆ పశువు ఎక్కువ కాలం పాలిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చనుమనులు పొదుగుపై మధ్యస్థంగా ఉండే పాడి పశువులను మనం ఎంచుకోవాలి. కుడివైపు ఉన్న పశువుకులాగా పొదుగు ముందర భాగము పొడవుగా ఉండి పశువు శరీరమునకు గట్టిగా అతుక్కొని ఉంటే మంచిది. కుడి ఎడమ వైపుల మధ్య చీలిక స్పష్టంగా ఉన్నటువంటి పాడి పశువును మనం ఎంచుకోవాలి. రేర్ అడ్డర్ హైట్ అడ్డర్ విడ్త్ ఎక్కువ ఉన్నటువంటి పాడి పశువులను ఎంచుకోవాలి. పొదుగు యొక్క ముందర రెండు చనుమనులు, వెనకల చనుమనులు ఒకే లెవెల్లో ఉండాలి.